ಶ್ರೀ ಪಾಪ ವರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ವೈ ಪ್ರತಿಭ ಚೂಪಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕುಡಿ ವೈ ನಾವು ಮಾತಾ ಪಿತಲಕು ಪ್ರದಕ್ಷಿಣಮುತು ಮಹಾಗಣಪತಿಗ ಮಾರಾವು ಭಕ್ತುಲ ಮೊರಲಾಲಿಯುಚಿ ಬ್ರೋ ಚುಟಕು ಗಜಮುಖ ಗಣಪತಿ ವೈ ನಾವು ಬ್ರಹ್ಮಾಂಡಮುನೆ ಬೊಜ್ಜಲೋ ದಾಚಿ ಲಂಬೋದರುಡವು ವೈ ನಾವು ಲಾಭಮು ಶುಭಮು ಕೀರ್ತಿನಿ ಪೂರ್ವಕ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಿ ವೈ ನಾವು ವೇದ ಪುರಾಣಮು ಲಖಿಲ ಶಾಸ್ತ್ರಮುಲು ಕಡಲು ಚಾಟುನು ನೀ ವೈಭವಂ ವಕ್ರತುಂಡಮೇ ಓಂಕಾರಮನಿ ಬುಧುಲು ಚೇಸೇ ಕೀರ್ತನಂ ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀಕಾಣಿ ಪಾಕವರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಜಯ ಜಯ ಶುಭಕರ ವಿನಾಯಕ ಶ್ರೀಕಾಣಿ ಪಾಕವರ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಲೋಕಮಂತ ಎಲ್ಲುಕುನೇ ಓ ನಾಯಕ ವಿನಾಯಕ 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 ಮಾ ಪೂಜಲನ್ನಿ ಅಂದುಕೋಗ ರಾಬಾಲಿಕ ಹೇ ಪೂಲು ಫಲಾಲ ನೀ ಮುಂದೆ ಉಂಚಾಕ ಕೋರೇ ವರಲಿಚಿ ನುವೇ ಕರುಣಿಂಚಾಕ ಕತ್ತಿಮಿತೋ ತಾಳಾಲಯ್ಯಾನ ಆ ತಾಳಂಲೋ ರೋಸಂತ ರಾಗಂ ತಿಯಾನ ಕಚ್ಚಿ ಕಟ್ಟಿ ಕಂತೆ ವೆಯ್ಯಾನ ಕೇರಿಂತಲ್ಲೋ ಊರಂತ ಪಂಡಗ ಚೆಯ್ಯಾನ ವಿನಾಯಕ 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 ಈ ಲೋಕಮಂತ ಎಲ್ಲುಕುನೇ ಓ ನಾಯಕ వాడలోనే ఆ ఆనందం మోగించలే కంక
జల్లులా కురిసాయి దీవించంగా మా కుంటి ఆటలోనే మా ఆటలోనే చీరాలంటూ దూకిందిలే గంగా మా గుండెల్లో నీకే గుడి కట్టుకున్నామయ్యా దేశమంతటా కూడా ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వినాయక చవితి కార్యక్రమాలు ఎంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మన నిజామాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాలలో చాలా భారీ ఎత్తున విగ్రహాలను ప్రతిష్ఠించి చాలా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ప్రొద్దున సాయంత్రం చాలా చక్కని పూజలు, అలాగే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఎంతో భక్తితో పూజలు నిర్వహించడము, కాంపిటీషన్స్ పెట్టుకోవడము చాలా చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఇయర్స్ కూడా మధ్యలో గ్యాప్ వచ్చి కరోనా వల్ల ఇప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చేలా అన్ని గల్లీలలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి నగరంలో ఉన్నటువంటి 300 క్వార్టర్స్లో బిడి వర్కర్స్ కాలనీలో మరి కమ్యూనిటీ హాల్లో భారీ ఎత్తున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు 9వ రోజు ఇక్కడ అన్నదార కార్యక్రమాన్ని కూడా ఉన్నటువంటి కాలనీవాసులందరూ కూడా మహిళలు అందరూ పిల్లలు అందరూ కలిసి యూత్ వాళ్ళంతా ఇక్కడ భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేసుకొని మరి గత 9 రోజుల నుండి కూడా చాలా చక్కగా పూజలు అవన్నీ నిర్వహించుకుంటూ మరి ఏదైతే కరోనా ఇప్పుడు నడుస్తున్నటువంటి విషజ్వరాలు, డెంగ్యూ ప్రతిదీ కూడా అన్నీ తొలగిపోయి భగవంతుడు మరి ఆయన ఆశీర్వాదంతో మరి అందరూ కూడా చల్లగా ఉండాలి, పిల్ల పాపలు సుహాసినులు అలాగే అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను.